Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ మీడియా పవర్ ముట్టడి కాస్త దండయాత్రగా భలే మారిందే. ఏ చిన్న సంఘటన జరిగినా చాలా వేగంగా జనంలోకి తీసుకువెళ్లే సమర్థత టీడీపీకి ఉంది. ఆ పార్టీకి ఉన్న అనుకూల మీడియా కారణంగా ప్రజల మైండ్లోకి సమర్థవంతంగా ఎక్కించగలదు. నిజానికి ఇంటి ముట్టడి అన్న పదం అన్ని చోట్ల చూస్తూ ఉంటాం. సీఎం ఇంటి ముట్టడికి అనేక పార్టీలు సంఘాలు పిలుపునిస్తూ ఉంటాయి. తమ డిమాండ్ల సాధన కోసం అవతలి వారిని అటెన్షన్ను పొందేందుకు ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని ఎంచుకుంటాయి. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ కూడా చేసింది అదే. అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా చంద్రబాబు క్షమాపణ చెప్పాలని ఆయన ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. చంద్రబాబు ఇంటి వద్ద నిరసన తెలిపి వచ్చేవారు. కానీ అక్కడ టీడీపీ నేతలు కార్యకర్తలు ఉండడంతో ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలకు రాళ్లదాడిలో గాయాలయ్యాయి. వాహనాలు ఇరు వర్గాలకు చెందినవి ధ్వంసమయ్యాయి. కానీ రెండు రోజులుగా ఒక వర్గం మీడియాలో మాత్రం జోగి దండయాత్ర అని ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబును చంపేసేందుకు వైసీపీ ఎమ్మెల్యే వచ్చారన్న ఆరోపణలు చేస్తున్నారు. గతంలో దేవినేని ఉమా వంటి నేతలు సీఎం జగన్ ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. టీడీపీ అనుబంధ విభాగమైన టీఎన్ఎస్ఎఫ్, తెలుగు యువతలు కూడా జగన్ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చాయి. వామపక్షాలు కూడా ఇలాంటి పిలుపునే ఇస్తాయి. అయితే అందులో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోవడంతో సీఎం ఇంటి దరిదాపులకు కూడా వెళ్లలేదు. ఇప్పుడు చంద్రబాబు ఇంటి వద్దకు కూడా కిలోమీటర్ దూరంలోనే జోగి రమేష్తో పాటు కార్యకర్తలున్నారు. కానీ చంద్రబాబు ఇంటిపైన దాడిగా మీడియా ప్రచారం చేస్తోంది. చంద్రబాబుకే రక్షణ లేకపోతే ఇక సామాన్యులకు భద్రత ఎక్కడ ఉంటుందని ప్రశ్నిస్తోంది. మొత్తం మీద సాంప్రదాయంగా అనాదిగా వస్తున్న ముట్టడి కార్యక్రమాన్ని దండయాత్రగా ప్రచారం చేయడంలో టీడీపీ సక్సెస్ అయిందనే చెప్పాలి.